ఇంజనీర్లు ఆంధ్రప్రదేశ్. గడిచిన 5 ఏళ్లలో ఒక్క మొక్క కూడా నాటలేదు. మళ్ళా మీ పుణ్యమే ఇప్పుడు 5 సంవత్సరాలు. నమస్కారం బాబా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ రండి, నమస్కారం. నమస్కారం రండి, నమస్కారం. మినిస్టర్ గారు రండి, రామ్మా దీపక్ రామ్మా విజయట్ రామ్. వారు నిరంతర శ్రామికులు, కృషి వలరు, అలుపెరుగని వీరులు, మరి ప్రజాప్రేమికులు, ఆశయాల ధీరులు, ఆదర్శాల గంభీరులు, ఆచరణలో శూరులు, బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు. పార్టీకి పిల్లర్, కేడర్ బీడర్, బడుగుల లీడర్, బలహీనుల ఫీడర్, తాడితుల ఫాదర్, పీడితులకు వెల్ విషర్. అందుకే మీకు ఇచ్చారు పవర్. నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము. నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ, ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ, కన్న తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, తెలుగు తల్లి, మురిపాల బిడ్డ అని చెప్పి, ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము. వారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి. హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా వేస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు. ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్, హార్డ్ వర్క్, డెడికేషన్, నాలెడ్జ్, టైం మేనేజ్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఆనెస్టీ, మోడెస్టీ, సిన్సియారిటీ, పంక్చువాలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్రియేటివిటీ, క్లారిటీ, ప్యూరిటీ, చారిటీ తోటి నవ్యాంధ్రం నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మొక్కలు నాటుతున్నారు. మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి, మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరాం ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాటుతూ ఈ రోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనందరినీ ప్రోత్సహిస్తున్నారు. హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం. వన మహోత్సవం మన ఉత్సవం, మన పండుగ అని చెప్పి, ఇది మన ఇంటి పండుగ, మనకు గర్వకారణం, పర్వదినం. ఇందులో పాల్గొనటం మనందరికీ వరం, గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము. మరి మొక్కలు నాటుతున్నారు అక్కడ చక్కగా. ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి మనందరికీ కూడా మధురమైన ఫలాలు, పరిమళ భర్త పుష్పాలను ఇస్తుంది. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాన్ని మనల్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. పర్యావరణ పరిరక్షణకి, వాతావరణ సమతుల్యానికి, నేల కోతను ఆపటానికి, సారవంతమైన నేలకి, అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు. మనందరినీ కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కుమార్ గారిని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కేంద్ర మంత్రి వర్యుల్ని, అలాగే మన అనంతరామ్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వారిని అందరినీ సాదరంగా, సప్రశయంగా, సభక్తి పూర్వకంగా, సగర్వంగా, నవ్యాంధ్ర నిర్మాత, పోలవర ప్రదాత, ప్రజలకి నిత్య శ్రామికులు, ప్రజాసేవికులు,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కేంద్ర మంత్రి గారిని, అలాగే అనంతరాము గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు పిసిసిఎఫ్, అలాగే శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు.